ఏమంటున్నావు పింఛన్ అట యాభై ఐదు ఏళ్లకే పింఛను ఇచ్చుకోబోతా ఉన్నాం ఇగ దాన్ని మేము యాభై ఏడు ఏళ్లు పాపం వాళ్ళంతా వెయిట్ చేస్తాం పాపం వాళ్ళంతా వెయిట్ చేస్తురట మరి నువ్వేం బీకినావు మరి ఆయన వెయిట్ చేస్తా ఉంటే ఇన్ని రోజులు నువ్వేం చేసినావు పాపం వాళ్ళంతా వెయిట్ చేస్తావురాట ఈయన కేసీఆర్ హయాంలో ఈయన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పిండు యాభై ఏడు ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పిండు ఆ రోజు యాభై ఏళ్ళు ఉన్నాడు యాభై ఏడేళ్ళు ఏళ్ళు ఉన్నాడు ఇలా ఇలా రెండు వేల ఇరవై రెండు అంటే నాలుగు సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎంత అయిండు అరవై ఒక్క సంవత్సరాలు అయ్యిండు వారికి ఇప్పటిదాకా అసలు ఆ పెన్షన్ ఖచ్చిలేదు ఈ పెన్షన్ ఖచ్చిలేదు నిన్న ఒక వితంతు వచ్చేసి నాకు మూడున్నర ఏళ్ళ మా బర్త పెన్షన్ పెన్షన్ లేదు ఇంకా ఓ తాను మన ఏది మన సరుకులు పోతే నాకు అన్నము ముంగట్నే ఉంది ముసలామి నేను చచ్చిపోయినా బిడ్డ నా పెన్షన్ కట్ చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ మంజూరు చేసిన పెన్షన్లు ఒక్కట్లేవు తీసేసిన పెన్షన్లే ఈనం తొమ్మిది లక్షలు ఉంటాయి ఎస్ ఏనం తొమ్మిది లక్షల మంది పెన్షన్లు తీసేసి మళ్ళీ ఆలకి ఇస్తున్నామని చెప్తున్నాడు ఈ డైలాగ్ ఈ ఎందుకు గుర్తొచ్చినాయి ఈ పెన్షన్లు ఇప్పుడు ఈ పెన్షన్లు ఈ ఇచ్చేతందుకు కాదు అలా ఉప వస్తుంది కొత్త రేషన్ ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు శరార్ తెలంగాణ పోయినాక అసలు కథ ఉంటది అయితే విషయం ఏంటంటే యాభై ఏడు ఏళ్ళకే పెన్షన్ తేరు దరఖాస్తులు ఎన్ని వాటి వరకు దరఖాస్తు లేదే యాభై ఏడు పెన్షన్ యాభై సార్లు ఇచ్చారు ఎన్ని సార్లు ఇచ్చారు అన్న జీ యాభై ఏడు ఏళ్ళకే పెన్షన్ దరఖాస్తు పెట్టుకుంటే హుజురాబాద్ ఉప ఎన్నిక కాడ దరఖాస్తులు పెట్టిరు దుబ్బాకాడ పెట్టిరు హుజూర్ నగర్ కాడ పెట్టిరు ఆడ నాగార్జున సాగర్ కాడ పెట్టిరు ఇప్పుడు మళ్ళా మునుగోడు కాడ దరఖాస్తులు పెట్టుకునే కార్యక్రమం అన్నట్టు ఇది యాభై ఏడేళ్ళకి పెన్షన్ ఇచ్చుకోబోతా ఉన్నామని చెప్పని అంటా ఉన్నా ఏంది డ్రామా ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ కి పెన్షన్ ఓకే సార్ మరి మా నిరుద్యోగులకు మోసమే కదా ఉద్యోగులకి ఏజ్ పెంచి మా పొట్ట కొట్టింది కేసీఆర్ పొట్ట కేసీఆర్ బతకే మంది పొట్టలు కొట్టే బతకాయ నిరుద్యోగం ఐదు టైమ్స్ అప్లై చేసిరట ఫైవ్ టైమ్స్ అప్లై చేసిరు వాస్తవం ఐదు సార్లు అప్లై చేసిరు ఇప్పటిదాకా సడి సప్పు లేదు ఇప్పుడు ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నిక కాడ మందిర్ ముంచాలి కదా మందిర్ ముంచడానికి గో ఈ ఏషం కట్టిండి అన్నట్టు సార్లు చెప్తా ఆయన ఈ బజవాయి మాటలు ఉన్న పింఛన్ నువ్వు కొత్త కేసీఆర్ కొలువెక్కినాక ముఖ్యమంత్రి అయినాక కొత్తగా ఏమైనా పెన్షన్ ఇయ్యలే ఉన్నోలే బీకేసిండు ఏడు ఎనిమిది లక్షల పెన్షన్లు పోయినాయి ఏడు ఎనిమిది లక్షలు జరా నేను చెప్తా టైం పడుతుంది కానీ ఇప్పుడు భర్త చనిపోతే భార్య భర్త భర్తకి ట్రాన్స్ఫర్ చేయాలి అట్లా చేయలే తర్వాత ఇప్పుడు మూడున్నర ఏళ్ళ భర్త నిన్న వాళ్ళు చెప్తున్నారు చాలా మందికి అదే ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లేదు వితంతువులకు పెన్షన్ లేదు తర్వాత ఈ యాభై ఏళ్ళు రెండోళ్ళకు ఈ నాలుగు వాళ్ళకు పెన్షన్ లేదు ఇంకా వాళ్ళ మేము పెన్షన్ ఇస్తున్నాం అట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అని వచ్చిన పని కొత్త కొత్త డైలాగ్ పడుతుంటారు కాక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రేషన్ కార్డులు లేవు రేషన్ కార్డులు లేవు ఇప్పుడు ఇప్పుడు పెన్షన్లకు ఏం పెట్టింది ఇప్పుడు ఓటర్ కార్డు కావాలని పెట్టిన దుకాణం ఇగో ఎన్నో కోకొళ్ళలు ఉన్నాయి నేను ఓటర్ కార్డు పెడతాడు ఇంకో దానికి కోటర్ కార్డు కూడా పెడతాడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మొన్న చెప్పలే ఆడోళ్ళకి గాదుల వలి గాదులు వలిపోయిన ఆడోళ్ళ పైసలు దిని భక్తులు కేసీఆర్ అని నిన్న లేని ఆమె వచ్చిండు పైసలు దిని భక్తులు కేసీఆర్ కొత్త వాళ్ళకి పెన్షన్ ఇతర నమ్ముతాం మనం ఇక మునుగోడు ఉప ఎన్నిక కోసం డ్రామా ఇప్పటి నుంచి మెల్లగా స్టార్ట్ చేస్తున్నానండి మెల్లగా ఇట్లా ఇట్లా జరిగి మునుగోడు ది ఇట్లా జరిగి ఉప ఎన్నిక పెన్షన్ మళ్ళీ దరఖాస్తులు తీసుకొని ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్ కార్యకర్తలు అంది యాభై ఏడు పెట్టు యాభై ఆరు ఏం మరి టీఆర్ఎస్ కై తోటేయాలి మరి ఎప్పుడు వస్తే సరే ఎలక్షన్స్ అయిపోయిన తెల్లాలి చేసుకొని వచ్చి కూర్చొని యాభై వస్తాయి పెట్టుకుంటే నంబర్ చోర్ అసలు ఇటువంటి దొంగ ఈ భూ ప్రపంచం మీద ఉండడు అనంత విశ్వంలో ఏడు ఉండడు